21st నా మూవీ నిందా మూవీ రిలీజ్ ఉంది కదన్నా, అంటే స్టోరీ ఎట్లా ఉండబోతుంది? స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఖచ్చితంగా. ఇట్ విల్ బి అ మంచి ఎంగేజింగ్ ఫిల్మ్, కొంచెం ఒక సస్పెన్స్ జానరా టైప్ మూవీ. ఓకే, అంటే అన్ని మూవీ లాగే ఉందా, ఇది మన డిఫరెంట్గా ఉంటుందని? అది సినిమా చూసాక ఫోన్ చేస్తా చెప్పు నాకు ఎలా ఉందో, నీకు ఎలా అనిపించిందో. నేను వెయిటింగ్, నేను ఈ 21st రాగానే. సో ఇప్పుడు మూవీ అన్ని మూవీస్ లాగా ఉంటుందంటే, సి ఇప్పుడు మూవీస్లో కొన్ని జానర్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, లేకపోతే సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో దీన్ని మనం ఎంత ఎంగేజింగ్గా, ఎంత ఆడియన్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కూర్చోపెట్టామన్నది ఇంపార్టెంట్ కదా. సో అది మెయిన్ ఏంటంటే స్క్రీన్ ప్లే, మేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఇట్ బి నేను చేసిన సినిమాల్లో ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేశానని నేను గర్వంగా చెప్పుకోవడానికి. చేసినవన్నీ కూడా బాగానే ఉంటాయి మీ మూవీస్? లేదు, మధ్యలో కొన్ని బాగాలేవు, అంటే ఫ్రాంక్గా నేను చెప్తాను. కొన్ని ఆడలేదు సినిమాలు, అండ్ కొన్ని సరిగ్గా వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ కొన్ని సినిమాలు అయితే అంటే నేను ఇక్కడ ఉన్నాను అలా చెప్పక్కర్లేదు, బట్ కొన్ని సినిమాలు అవి ఖచ్చితంగా యూనో కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు. బట్ ఈ సినిమా వరకు వచ్చేసి ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ బి మళ్ళీ ఒక నన్ను నా పరంగా ఒక చిన్న మెట్ ఒకటి పైకి తీసుకెళ్తుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, మూవీ అయితే బాగుంటుంది అంటారు? మూవీ బాగుంటుంది, డెఫినెట్గా మూవీ బాగుంటుంది. నాకు కూడా ఎక్సైటెడ్ ఉన్నా నేను, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో ఐ హోప్ దట్ యూనో పీపుల్ ఎంజాయ్ ద ఫిల్మ్. అక్కినేని యూత్ ఎక్సలెన్స్ అవార్డ్ తీసుకోవడం మీకు ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది నాకు అక్కినేని యూత్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ నాకు ఈ అవార్డు వచ్చినందుకు. అండ్ మోర్ ఓవర్ మురళీమోహన్ గారి చేతుల మీద నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ టు ఆకృతి ఫౌండేషన్ అండ్ సుధాకర్ గారు. ఎనీవే కంగ్రాచులేషన్. హే, థ్యాంక్ యూ.